హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు ఫ్యామిలీ. ఇంకా కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయని చెప్పాను కదండి, ఇంకా ఇవేనండి. వీటికైతే గ్లాసెస్ ఫిట్ చేయాలన్నమాట, అందుకని చెప్పి నేను అక్కడ ఏమీ సర్దుకోలేదండి, కొన్ని కొన్ని అయితే అలానే ఉంచేసానమాట. నెక్స్ట్ ఇక్కడ కిచెన్లో అండి, కిచెన్లో కూడా గ్లాస్ ఫిట్ చేయాలి. ఈ టూ డోర్సే అన్నమాట కిచెన్లో అయితే. ఇంకా పక్కన కూడా అన్నానండి, నేనైతే మా హస్బెండ్ మోడల్ అయితే చేంజ్ చేసేసారు, ఇక్కడ ఓపెన్గా ఉంచారండి. ఇది గ్రైండర్కి మిక్సీకి అయితే ఓపెన్గా ఉంచేసారనమాట, ఇంకా గ్లాస్ పెట్టించలేదు. ఒక సైడే టూ డోర్స్కి అనమాట గ్లాసు. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్కి ఒక మిర్రర్ ఫిట్ చేయాలండి. ఇక్కడ మెష్ కొట్టిన ఫ్రేమ్ చూస్తున్నారు కదండి, ఇవైతే వాష్రూమ్ వెంటిలేషన్లకు అని పెట్టేస్తున్నామండి. టూ వాష్రూమ్స్ కూడా పెట్టేస్తున్నామన్నమాట. ఇవి ఇలాగా తయారు చేసి పెట్టారండి, తనైతే ఇప్పుడు ఫిట్ చేసేస్తా. ఇక్కడైతే విపరీతమైన దోమలు ఉన్నాయండి, చాలా ఉన్నాయి, అందుకని వాటికి తాటికి తట్టుకోలేక మేమైతే ఇలాగా మెష్ డోర్లు చేయించుకుంటున్నామండి. మెష్ ఫ్రేమ్స్, వాష్రూమ్స్ రెండు, అలాగే కిచెన్లో కూడా అడ్జస్టెడ్ ఫ్యాన్ ఉంటుంది కదండి, అక్కడ కూడా పెట్టించుకున్నాము. అలాగే ఇప్పుడు డోర్స్కి గ్లాస్ ఫిట్ చేయాలి కదండి, ఆ గ్లాస్ కూడా తీసుకొచ్చారు. ఈ గ్లాస్ ఒకటే కొంచెం పెండింగ్ ఉందండి. అలాగే మెష్ డోర్స్ కూడా చేయాలి, అవైతే ఇప్పుడు చేయనంటున్నాడు. తనకి వేరే సైట్ వచ్చిందంట, అంకుల్ అయితే ఆ సైట్లోకి వెళ్ళాలని చెప్తున్నారు. పక్కన చూసారు కదా చెత్త అంతా తీసేయాలి. వాష్రూమ్ చూపిస్తున్నానండి, ఇది పైన చూసారు కదా ఫ్రేమ్స్ అలా ఫిట్ చేశారనమాట, విండోకి ఒకటి. అలాగే ఇక్కడ రౌండ్గా ఉంటుంది కదండి అడ్జస్టెడ్ ఫ్యాన్ పెట్టుకునే దగ్గర కూడా పెట్టించేసాము. గ్రేజర్ ఇదేనండి, అప్పుడు గృహ ప్రవేశానికి వచ్చిన గిఫ్ట్ అని చెప్పాను కదా, గ్రేజర్ అయితే ఈ పెద్ద వాష్రూమ్లో ఫిట్ చేయించుకున్నాము. ఇంకా కిచెన్లో అయితే అంకులు గ్లాస్ పెట్టేసి ఫిట్ చేస్తున్నారు. ఇలా మా హస్బెండ్కి అయితే ఇట్లా గ్లాస్ పెట్టించడం అస్సలు ఇష్టం లేదండి, అందుకని చెప్పి తనైతే ఇక్కడ పక్కన అయితే గ్లాస్ వద్దని చెప్పి ఇలాగా గ్రైండర్కి మిక్సీకి ఓపెన్ వదిలేశారనమాట. పైన గ్లాస్ వద్దని చెప్పి చెక్కతోనే పెట్టించేశారు. గ్లాస్ వద్దు, పిల్లలు పగలగొట్టేస్తారని చెప్పి అయితే తను వద్దన్నారండి, కానీ ఇంకా నేనే బాగోద్దని చెప్పి అక్కడ గ్లాస్ ఫిట్ చేయించుకున్నానండి. నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్కి కూడా మిర్రర్ ఫిట్ చేసేసారు. ఇంక ఇంతే అంటండి, పైన ఇంకా ఏమీ రాదని చెప్పారు. ఫ్రేమ్ వర్క్ అయితే కింద అయితే స్టాండర్డ్గా చేశారు. ఫస్ట్ మేము చెప్పిన మోడల్ అయితే ఇది కాదండి, కానీ తనకి ఇది పెరిగిపోయిందనమాట, అందుకని చెప్పి తన పైన ఫ్రేమ్ చేయను అని చెప్పారు. జస్ట్ టూ బాక్సెస్ లాగా పెట్టి పైన మిర్రర్ పెట్టమని చెప్పామండి స్టార్టింగ్లో. ఇంకా తర్వాత మా బడ్జెట్ అదే అనమాట స్టార్టింగ్ అయితే మాట్లాడుకున్నప్పుడు, కానీ తర్వాత కొంచెం సైజ్ పెంచి చేయమన్నానండి, ఇద్దరు ఆడపిల్లలు కదా అందుకని చెప్పి ఇంకా కొంచెం పెద్దగా చేయమని చెప్పాము. ఫస్ట్ అయితే గోడకు ఫిట్ చేసేయమన్నానండి, రెండు బాక్సెస్ పెట్టి పైన ఒక మిర్రర్ పెట్టమన్నాను, కానీ ఇప్పుడైతే సైజ్ పెంచేసరికి వెయిట్ ఉంటుందని చెప్పి ఇంకా ఫ్లోర్ మీద పెట్టేశారు. మరీ ఫ్లోర్కి టచ్ అయితే ఇంకా బాగోదని చెప్పి కింద టూ లెగ్స్ పెట్టమన్నామండి, వాటిని ఏమంటారు తెలీదు వైట్ కలర్లో పెట్టారు. అలా పెట్టేసి గోడకైతే స్క్రూస్ వేసి ఫిట్ చేసేసారండి. కింద అయితే చూడండి ఇలా ఉంది బాక్స్ అయితే. మీకు మోడల్ చూపిస్తున్నాను, కింద అయితే టూ డోర్స్ ఇచ్చారండి. అసలు వీటి మోడల్స్ కానీ ఇవి నాకు పెద్దగా ఐడియా ఏం లేదండి, జస్ట్ అంకులు అందరికి ఎలా చేస్తారో అలాగే చేయమన్నాను, ఇంకా ఇలా చేశారు. కింద ఫ్లోర్కి టచ్ అవ్వకుండా ఇలాగే లెగ్స్ పెట్టారనమాట, మనం ఊడ్చుకోవడానికి తుడుచుకోవడానికి వీలుగా ఉంటుందని. ఇందాక మీకు చూపించాను కదండి క్రోకరీ యూనిట్లో గ్లాస్ ఫిట్ చేసిన తర్వాత ఇలా ఉంది చూడండి. గ్లాస్ పెట్టిన తర్వాత లుకే చేంజ్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా, నెక్స్ట్ పక్కన కూడా గోడ కనిపిస్తే బాగోదని చెప్పేసి ఇక్కడ ప్లైవుడ్ అంటించి షీట్ అంటించారండి. ఈ గ్లాస్ పెట్టినప్పుడే అంటించారు ఇవి. ఇంకా 24 అవర్స్ తర్వాత ఈ స్టిక్కర్ పీకేస్తామేనండి, అప్పటికైతే టైట్గా ఉంటుందని చెప్పి అలా వేస్తారు. కింద చెక్క కూడా వేశారు చూడండి, చెక్క వేసి మేకులతో కొట్టారనమాట, అంటే టైట్గా అంటుకోవడానికండి ఊడిపోకుండా, అంటే క్రాక్స్ రాకుండా అండి, ఎయిర్ బబుల్స్ అవి వస్తాయి కదా, సో అలా రాకుండా ఇలా పెడతారంట. క్రోకరీ యూనిట్ అయితే ఇలా ఉందండి. మిడిల్లో ఒక ర్యాక్ అయితే పెంచారండి వాళ్ళు, ఇలా క్లిప్స్ తోటి ఫిట్ చేశారు గ్లాస్ని అయితే.
మిడిల్లో ఒక క్లిప్ అలాగే పైన ఒక టూ క్లిప్స్ ఉన్నాయండి. సిక్స్ క్లిప్స్ తోటి ఇలాగా పెట్టారనమాట. నెక్స్ట్ ఇక్కడ ర్యాక్ చూస్తున్నారు కదా, ఇదైతే వాళ్ళు ఎక్స్ట్రా ర్యాక్ అనమాట, చాలా ముందుకు పెట్టేశారండి. అందువల్ల గ్లాస్ అయితే ఫ్రేమ్కి బయట వైపుకి వస్తుంది అన్నారండి. బయట వైపుకి వస్తే బాగోదని చెప్పేసి దీన్ని సగం అంటే 1 ఇంచ్ కట్ చేసేసి పెట్టమన్నామండి. 1 ఇంచ్ మళ్ళీ కట్ చేసి ఇంకా అంకులు ఇలా పెట్టారు గ్లాస్ లోపల వైపుకి, లేదంటే ఈ క్లిప్స్ బయటకు వచ్చేవంటండి, చూడడానికి కూడా అంతగా లుక్ రాదని చెప్పి లోపలికే పెట్టించుకున్నాము. ఇందా కిచెన్లో గ్లాస్ ఫిట్ చేపిస్తున్నప్పుడు చూపించాను కదండి, ఫిట్ చేయడం అయిపోయిన తర్వాత చూడండి ఇలా ఉంది. చాలా లుక్ అయితే చేంజ్ అయిపోయిందండి, చాలా బాగుంది. గ్లాస్ వర్క్ అయితే అటువైపు కూడా ఉంటే బాగుండేది అనిపిస్తుందండి నాకైతే. చూడండి ఇటువైపు ఎలా ఉందో, డల్గా అనిపిస్తుంది నాకు. పక్కన గ్లాస్ లుక్ వచ్చిందండి, చాలా క్లాసీ లుక్ లాగా అనిపిస్తుంది గ్లాస్ వేయించుకుంటే. నెక్స్ట్ ఇదైతే బెడ్ అండి. బెడ్కి అంటే ఇది 6.5 బై 6.5 ఫీట్లో చేయించుకున్నాము. యాక్చువల్గా దీనికి ప్లైవుడ్కి షీట్ ఏం అంటించరంటండి, అంకుల్ అయితే మాకు షీట్ కూడా అంటించేశారు ప్లైవుడ్కి. ఇలా ఉంది బెడ్ అయితే. ఇది స్టోరేజ్కి చాలా స్టోరేజ్ అయితే చేసుకోవచ్చండి. ఇలా మనం పైకి లేపామనుకోండి, కింద స్టోరేజ్ చాలా ఉంటుందన్నమాట, కింద మొత్తం ఖాళీనే. అండ్ నెక్స్ట్ అటు సైడ్ కూడా రెండింటికి మధ్యలో అటాచ్ చూసారు కదండి, ఇది ఎప్పుడు ఎలా లేపామో అటు నుంచి కూడా అలాగే లేపుకోవాలన్నమాట. కింద అయితే స్టోరేజ్ చాలా పడుతుంది, మధ్యలో చూసారు కదండి, నేను చూపిస్తున్నాను. వాటి రెండిటికి జాయింట్ అన్నమాట, అంటే స్క్రూ టైప్ లాగా అన్నమాట, దాన్ని పర్టికులర్గా ఏమంటారో నాకు తెలియదండి. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ 2 డ్రాస్ ఇచ్చారు. మనం పిల్లోస్ కానీ బెడ్షీట్స్ కానీ బట్టలు కానీ ఏదైనా స్టోరేజ్ చేసుకోవచ్చండి మన ఇష్టం. స్టోరేజ్ పర్పస్ అయితే చాలా బాగుందండి. అంటే ఇప్పుడు మనం అటు సైడ్ పైకి లేపేది ఉంది కదండి, అటు సైడ్ అయితే ఎక్కువ మనం యూజ్ చేయనివి అటు పెట్టేసుకోవచ్చు. ఇది ఇటు సైడ్ అనుకోండి డ్రాస్ ఉన్నాయి కదా, వీటిలో అయితే మనం రెగ్యులర్గా యూజ్ చేసేవి పెట్టుకుంటే బాగుంటుందన్నమాట స్టోరేజ్ పర్పస్గా. నెక్స్ట్ ఇంకొక డ్రా అండి, సేమ్ చాలా పెద్దగా ఉన్నాయి చూడండి. కింద అయితే వీల్స్ ఇచ్చారండి మనకి మూవబుల్గా, అంటే ట్రాలీ టైప్ లాగా ఉంది ఇదండి. నెక్స్ట్ దీనికి పాతగా ఉంది అనిపిస్తుంది కదా, పక్కన చూడండి ఎంత బాగుందో. ఇది పైన కవర్ అండి, కవర్ తీసేయడమే. ఇవన్నీ కొన్ని కొన్ని తీస్తూ ఉన్నానండి, రోజు కొంచెం తీస్తూ ఉన్నాను, ఇంకా అవ్వలేదు. ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను హోమ్ టూర్ చేస్తానండి. ఇంకా అయిపోయింది అంకుల్ వర్క్ అయితే, మాది మొత్తం ఫినిష్ అయిపోయిందండి. ఇంకా మెష్ డోర్స్ ఒకటే పెండింగ్ ఉంది, ఇంకా అవి కూడా పెట్టేస్తా అన్నారు. మేమైతే ఊరెళ్తున్నామని చెప్పామండి, ఇంకా మేము ఊరెళ్తున్నాం కదండి, ఎవరు ఉండరు ఇంట్లో, తనైతే ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా, ఇంకా సండే హాలిడే అప్పుడేమన్నా వచ్చి ఫిట్ చేస్తా అన్నారు. తనైతే ఇంటి దగ్గరే ఫ్రేమ్ వర్క్ అదంతా ఇంటి దగ్గరే చేసుకుని ఇక్కడ తెచ్చుకుని మెష్ ఫిట్ చేసుకుని పెడతా అని చెప్పారు. అలాగే మెష్ డోర్స్ కాస్ట్ అడిగారు కదండి, ఇంకా తెలియదండి, ఇంకా చేయలేదు కదా. అంటే వాష్రూమ్స్కి మెష్ అవి పెట్టారు కదండి, ఫ్రేమ్స్ అన్నిటికీ కలిపి మాట్లాడారు మా హస్బెండ్. కానీ అంకుల్ లాస్ట్కి ఎంత అంటారో తెలీదు. అలాగే ఒకరు నన్ను అడిగారండి, కిచెన్కి బెడ్రూమ్కి కలిపి వుడ్ వర్క్ ఎంత అవుతుందని చెప్పైతే, అంటే మనకి స్క్వేర్ ఫీట్ని బట్టి ఉంటుందంటండి అదైతే. ఇంకా స్క్వేర్ ఫీట్ వచ్చేసి 800 రూపీస్ అని చెప్పారండి మా కార్పెంటర్ అంకుల్ అయితే. ఇంక ఈ రూమ్స్ అన్నీ క్లీన్ చేసుకోవడం అయిపోతే త్వరలోనే హోమ్ టూర్ కూడా చేసి పెడతానండి, అంటే వుడ్ వర్క్ తర్వాత ఎలా ఉందో కూడా. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.